ఏ హాయ్ హలో అందరికి, వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్. దిస్ ఈజ్ యాంకర్ శివ. లెహరాయి షోకి స్వాగతం, సుస్వాగతం. సో మన లెహరాయి షోని ప్రతిరోజు చూస్తూ, ఆదరిస్తూ, అభిమానిస్తూ నా కోసం కాల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు కూడా కాల్ చేయండి, అలాగే కొత్త కాలర్స్ ఇవ్వండి. ఓకే, కాల్ చేయండి, మాట్లాడండి. మంచి మంచి లవ్ స్టోరీల గురించి మనం తెలుసుకుందాం, వాళ్ళ దాని గురించి మనం చర్యలు పెట్టుకుందాం. మీ లైఫ్లో జరిగిన మంచి మంచి లవ్ డిస్కషన్స్ని నాతో షేర్ చేసుకోవచ్చు, నాతో మాట్లాడేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ లైక్ కాల్ వచ్చేసింది, అప్పుడే మనం తీసేసుకొని మాట్లాడేసుకోవచ్చు హ్యాపీగా. హలో 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 హాయ్ హాయ్ స్వాతి. హలో, మీ పేరు? ధనలక్ష్మి గారు. మీరు టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టేసుకోండి. హలో ధనలక్ష్మి గారు. బాగున్నానండి. మీరు బాగున్నారా? సూపర్ అండి. టీవీ సౌండ్ తగ్గించుకున్నారా? తగ్గిస్తాను. డన్, సూపర్. ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. ఈరోజు టాపిక్ అంటూ ఏమి లేకుండా, టాపికే అంటారా, టాపిక్ అంటారా, అది లేకుండా నార్మల్గా మీ ఇంట్లో జరిగే గొడవల గురించి, మీ ఇంట్లో జరిగే సంతోషాల గురించి, మీ ఇంట్లో జరిగే ప్రతి ఒక్క మూమెంట్ గురించి నాతో షేర్ చేసుకోవచ్చు. ఎలా ఉంటారు, ఎలా జర్నీ చేస్తున్నారు, అసలు లైఫ్ అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు బాబాలు, ఇద్దరు బాబులు పుట్టారు. అది నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఇప్పుడు కూడా సంతోషమే, వాళ్ళతో గడుపుతాను. సూపర్ అండి. ఇద్దరు బాబులు జాబ్ టీసీఎస్లు, ఇద్దరు జాబ్లు చేస్తున్నారు. ఓహో, చాలా పెద్దవాళ్ళు. ఈయన ఫుడ్ కాంట్రాక్ట్ చేస్తున్నారు. సూపర్ అండి. నాకైతే నా లైఫ్లో ఏమి ఒడిగడుకంటూ ఏమి లేదు. అంటే నా లైఫ్లో ఎలాంటి లోటు లేదు అని చెప్తున్నారు, అంతేనా? లేదు, పర్లేదు, హ్యాపీగా ఉన్నట్టుంది లైఫ్ సరదాగా. నాకు కోరికలు ఏమున్నాయంటే, బాబాలకి మంచి భార్య దొరకాలని ఆశగా ఉంది. నైస్ అండి. ఓకే, అది ఇంకా ఆస్తులు అంతస్తులు అంటే వీటిలో కూడా పర్వాలేదు, ఉన్నట్టే. ఓకే, డన్. నాకైతే ఏమి బ్యాడ్ ఇబ్బందులు ఏమి లేవు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ని క్యాచ్ చేసుకొని అడుగుతున్నా, చెప్పండి. చెప్పు, అడుగు. ఇద్దరు బాబులకి భార్యలు వస్తే సరిపోతుంది అని అనుకున్నారు కదా, ఎలాంటి కోడలు కావాలి అనుకుంటున్నారు? ఎలాంటి కోడలు అంటే, నాకు అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఏమి ఉండదు. ఓకే, వాళ్ళు లవ్ చేసి ఒకవేళ చేసుకున్నా పర్లేదు, మాకు అవకాశం ఇచ్చినా మేము చేసినా పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటంటే, వాళ్ళకి అర్థం చేసుకునే భార్య దొరకాలని నా కోరిక. సూపర్ అండి, ఇంత మంచి పేరెంట్స్ ఉన్నారంటే ఆహా. ఇప్పుడు బాబాలకి నేను ఇంతవరకు లోటు లేకుండా చూసుకుంటాను, ఈ రోజుకి నేను తినిపిస్తాను. సూపర్. అలాగే ఒక తల్లి లాగా, ఒక భార్య లాగా ఉండే అమ్మాయికి కావాలి. డన్. ఓకే, అదే మాకేమి కట్నం తేకపోయినా పర్వాలేదు, ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు. ఓకే, బాబులు అర్థం చేసుకొని నేను లాస్ట్ వరకు ఉన్నాను కదా, అలా వాళ్ళు బ్రతికన్నా నేను బ్రతుకున్నాను కదా, అందుకు వాళ్ళకి ఒక సెక్యూరిటీగా ఉన్న అమ్మాయి దొరికితే చాలని నా కోరిక. చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారండి. మీరు ఇలాంటి ఇంత మంచి మదర్ మీ అబ్బాయిలకు, ఇంత మంచి ఫాదర్ మీ. అంతే కదా, ఇంతవరకు నేను వాళ్ళకి ఏమి ప్రాబ్లం లేకుండా చూసుకున్నా అపురూపంగా, వచ్చే భార్య కదా వాళ్ళకి సపోర్ట్. నిజమండి, మీ ప్లేస్ లోకి ఇప్పుడు అమ్మాయి రావాలంటున్నారు. నా పాత్రలాగా అమ్మాయి లాగా వస్తే చాలు, మాకే డబ్బులు తేకపోయినా పర్లేదు, మాకున్న దాంట్లో మాకు సరిపోతుంది. వెరీ గుడ్ అండి, సూపర్ అండి. మంచి మనసున్న వాళ్ళు మీరు, గొప్ప వాళ్ళు. ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నారు మీ అబ్బాయిలకి. ఇంకేం కావాలి అసలు? వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళు తెచ్చుకునేదానికన్నా మీకే ఆప్షన్ ఇస్తే ఇంకా బాగుంటుందేమో నేను అనుకుంటున్నా. నేను బాబాను చెప్తాను, మీ లైఫ్ పార్ట్నర్ ఎలాగో ఉండాలనేది మీరు చూడండి. నాకు కూడా ఒక చిన్న ఛాన్స్ ఇయ్యమ్మా, నేను ఇంతవరకు నేను పెంచాను కదా, మీకంటే నాకు ఎక్కువ మీ మీద ఐడియా ఉంటుంది. అది అని నేను చెప్తాను. బాబాలు ఎక్కడికి వెళ్ళి, ఇప్పుడు చిన్నబాబు హైదరాబాద్ లో ఉన్నాడు ఆల్రెడీ, పెద్దబాబు ఇంట్లో ఉన్నాడు కానీ వర్క్ చేస్తున్నాడు. నేను అదే చెప్తాను, నీకు అమ్మాయి నచ్చితే మాత్రం ఫీల్ అవ్వు, కానీ అమ్మాయి ఎటువంటిదా అనేది నాకు ఒకసారి చెప్పు, నేను ఫ్రెండ్లీగా మీట్ అవుతానని చెప్తాను. సూపర్ అండి. బట్ మీ ఇంత మంచి ఫ్యామిలీలోకి, ఇంత మంచి
అమ్మగారికి మంచి అమ్మాయి రావాలి, మంచి అమ్మాయిలు రావాలి, మిమ్మల్ని అర్థం చేసుకుని వాళ్ళతో హ్యాపీగా ఉండాలని. అది నాకు కూడా ఒక కూతురు లోటు లేకుండా చేసే అమ్మాయి నాకు రావాలి. ఎస్ అండి, సూపర్. అలాంటి అమ్మాయి రావాలని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే మీది మంచి ఫ్యామిలీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా సరదాగా హ్యాపీగా గడిచిపోతున్న ఫ్యామిలీ మీది. సో అలాంటి ఫ్యామిలీలో కూడా ఒక మంచి అమ్మాయి మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో పాటు వాళ్ళ మదర్ ఫాదర్ తో పాటు మదర్ కూడా మా ఫ్యామిలీ లాగా ఉన్నట్టుంటే సరిపోద్ది నాకు. సూపర్ అండి, వెరీ గుడ్ అండి. సో మంచి మంచి అంటే మీ అబ్బాయికి అమ్మాయికి ఒక మంచి, మీ అబ్బాయి అమ్మాయి లాగా ఉండాలి లైఫ్ లాంగ్ అని మీరు అనుకుంటున్నారు, కోడల్లా కాకుండా కూతురులాగా ఉండాలి. ఎస్, నైస్ అండి, సూపర్ సూపర్ ధనలక్ష్మి గారు, నైస్ అండి. సో మీరు అనుకున్నది జరగాలని చెప్పేసి ఆ భగవంతుని మనం అయితే కోరుకుందాం. అండ్ కావాలి, 100% అవ్వుద్ది కూడా. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి, బాయ్ బాయ్. ఇప్పుడు ఇది ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో హలో హలో, హాయ్, కొంచెం గట్టిగా మాట్లాడరా. మీ పేరు? వినబడట్లే, కొంచెం గట్టిగా. అయ్యో దేవుడా, అసలు వినబడట్లేదండి. ఏమండి? హలో, హాయ్ అండి. హాయ్, నీ పేరు? హలో, హాయ్, నీ పేరు? నా పేరు అఖిల్. అఖిల్? అఖిల్, అఖిల్, టీవీ చూస్తున్నావా? హలో, టీవీ చూస్తున్నావా అఖిల్? అఖిల్ వెళ్ళిపోయావా? బాయ్ బాయ్. ఓకే, సో మీరు టీవీ చూస్తూ మాట్లాడితే కనుక కాల్ కట్ అయిపోద్ది. సో చూసారు కదా, రెండు కాల్స్ కట్ అయిపోయినాయి, టీవీ చూస్తూ మాట్లాడుతున్నా. మీరు దయచేసి టీవీ చూడకండి, టీవీ మ్యూట్లో పెట్టేసుకోండి, కాల్ చేసేయండి కరెక్ట్ అవన్నీ మాట్లాడేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో, హలో, హాయ్, హాయ్. మీ పేరు? పల్లవి అండి. పల్లవి? పాటల పల్లవి నూరేగే చిరుగాలి. అయ్యో, నేను ఫస్ట్ టైం కాల్ చేశానండి, ఫస్ట్ టైం కూడా ఛానల్ పెట్టాను. ఓహో, మీకు మ్యారేజ్ అయిందా? అయ్యిందండి. అయితే ఈ పాట మీ ఆయనతోటి పాడించుకోండి, నేను కాదు, నేను వాడను. ఓకే పల్లవి గారు, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, ఓకే కదా, టీవీలో కొంచెం యాక్టివ్గా సరదాగా బాగా మాట్లాడుతున్న కదా. యాక్టివ్గా చాలా బాగా మాట్లాడుతున్నా కదా టీవీలో. మీరు అసలు కంగారు పడకండి, నేను చాలా ఫ్రీగా ఉంటా, హ్యాపీగా మాట్లాడేసుకోవచ్చు. మీరు మీ లవ్ మ్యారేజా? కాదండి. అరేంజ్ చీచి కాదా? కాదు. చీచి అన్నారా ఫస్ట్? అంటే లవ్ మ్యారేజ్ కాదండి. ఫ్లోలో వచ్చేసిందిలేండి, ఏం కాదు, నేను అర్థం చేసుకుంటాలేండి. ఓకే ఓకే, అది చీచి అనద్దండి, నార్మల్గా లవ్. సారీ అండి, అంటే లవ్ అక్కడ సింబల్స్ పడుతున్నాయి, ఒకవేళ దాని గురించి ఏమైనా టాపిక్ మాట్లాడతారేమో. ఓహో, భయపడ్డారా? అయ్యో పర్లేదండి, కొవ్వున్న వాళ్ళే లవ్ చేస్తారు. సో అదేంటి, నాలాంటి వాళ్ళు అన్నమాట, కొవ్వు ఉన్న వాళ్ళు అంటే చూడ్డానికి మరీ కరెంటు తీగలా ఉన్నావు, నీకేంటయ్యా లవ్ అని అనొచ్చు. అయ్యో మీరు కాదండి, నేను అనుకుంటున్నా నాకు నేను. కానీ కరెంటు కూడా షాక్ కొడితే ఆ తగిలే రియాక్షన్ వేరే ఉంటుంది కదా, అందుకే నేను కరెంట్ షాక్ లాంటి, కరెంటు పోల్ కాదు నేను, కరెంటు తీగలంటుంది. ఓకే పల్లవి గారు, ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? 8 ఇయర్స్. హౌ ఇస్ ఇట్ యువర్ లైఫ్? హౌ ఇస్ ఇట్ యువర్ లైఫ్? తెలుగులో ఏమంటారో తెలీదు, ఇంగ్లీష్ ఏదో వాడేసా. బాగా చెప్పానా? ఎంతమంది పిల్లలు? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు,
కోడలను ఎత్తుక్కున్నారా? అయ్యో చిన్న పిల్లలు, నా అంత హైట్ ఉంటారేమో అనుకున్నా. అంటే పెద్ద అబ్బాయి పేరు వివేక్, కలిపి 7 ఇయర్స్. ఓకే. చిన్నాడు పేరు జగదీష్. సూపర్. సో మొత్తానికి అయితే బాగానే ఉంది లైఫ్. మీ సార్ ఏం చేస్తారు? డ్రైవర్ అండి, క్యాబ్. ఓకే, సూపర్ అండి. సో ఇప్పుడు ఒక చిన్న మాట ఫస్ట్ అడగంగానే, మీరు లవ్ మ్యారేజ్ అనగానే చీచీ అన్నారు కదా, అలాని కాకుండా ఇప్పుడు కొంచెం మంచిగా చెప్పండి, లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే. కాకపోతే మీరు లవ్ గురించి చెప్పేసరికి బాగా డల్గా మాట్లాడుతున్నారు. పోనీ, ఓకే, ఆ లవ్ గురించి పక్కన పెట్టేద్దాం. సో మీకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ ఆయన మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నాడు? బాగా ఇష్టపడుతున్నాడా, బాగా ప్రేమిస్తున్నాడా, బాగా లవ్ చేస్తున్నాడా? వినబడట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడరా. మీరేం చెప్పలేరా? దాన్నే అంటారండి ప్రేమ. ప్రేమను చూపించి చూపియని దాన్నే ప్రేమ అని అంటారు. ఫుల్గా ప్రేమను చూపెట్టినా ప్రాబ్లమే, చూపెట్టకున్నా ప్రాబ్లమే. అయ్యో, ప్రతిరోజు మీరు లెహరాయి షో పెడితే నేను చెప్పేటి ఇవే టిప్స్, మంచి మంచి టిప్స్ ఇస్తానండి నేను. సో మీరు 1:30 to 2 వరకు రెగ్యులర్గా వస్తుంది షో. సో మంచి మంచి టిప్స్ ఇస్తా, అందరినీ కలుపుతా, నాకు నచ్చకపోతే విడగొడతా. కానీ 90% అయితే 99.9% కలుపుతా, అసలు విడదీయ. ఓకే, ఏ లేదండి, నేను అలాంటి తప్పులేం చేయనండి. సో ఎంత ఎంత ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అయినా వాటికి నేను సొల్యూషన్ చెప్తా. మీ వాయిస్ మరీ చిన్నగా వినబడుతుంది పల్లవి గారు, ప్లీజ్ కొంచెం గట్టిగా మాట్లాడండి. సో కాల్ కట్ అయిపోయింది, ఇంకో కాల్ వెయిట్ చేస్తుంది కాబట్టి ఆ కాల్ తీసుకుంటా. మీరు మాత్రం షో ప్రతిరోజు చూడండి, 1:30 to 2 వరకు రాజ్ మ్యూజిక్ ఛానల్లో మీ యాంకర్ శివ లెహరాయి షోలో కనిపిస్తాడు. రెగ్యులర్గా చూడండి, మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు, నేను కూడా చెప్తుంటా. ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో, హలో, హాయ్. హాయ్, మీ పేరు? జరీనా. జరీనక్క? జరీనా అక్కనా, జరీనా అక్కనే కదా. ఎలా ఉన్నావు అక్క? బాగున్నా. సూపర్. ఏం చేస్తున్నావు? ప్రోగ్రామ్ అది మిస్ అయ్యిందని పెట్టావా? ఓ, అది మిస్ అయిందని నేను పెట్టావా? ఓకే, డన్. ఓకే, ఎలా ఉంది బావగారితో లైఫ్ అంతా? బాగానే ఉంది శివ, మా అత్తయ్య మాట్లాడతానంటే నేను చేసా ఫోన్. వా, ఓకే, ఇవ్వండి. హలో అమ్మగారు, నమస్తే. నమస్తే, బాగున్నారా? నమస్కారం అండి. నమస్కారం. బాగానే ఉన్నాం. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, నాతోటే మాట్లాడాలి. ఓకే ఓకే ఓకే. బాగున్నారా? సూపర్. చాలా యాక్టివ్గా ఉన్నారు మీరు. అవునా? మామూలుగా కాదు అసలు, ఆ వాయిస్లో తెలిసిపోతుంది మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది. సూపర్ అండి. ఎప్పటి నుంచి మా షో గురించి చెప్తున్నారు జరీనక్క గారు? చెప్తూనే ఉంటారా? సో ఫైనల్ గా ఈరోజు చూసారా నా షోని? అవును. అలా ఉంటుంది మరి. సో థ్యాంక్ యూ, మీరు హ్యాపీగా ఉండాలి, మా షోని చూస్తూ రోజు ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? అవునండి. నేనైతే థ్యాంక్ యూ అండి, మీరు పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి, మీరు కూడా పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నంత కాలం మేము అందరం హ్యాపీగానే ఉంటాం. అవునండి. సో మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. ఓకే, మ్యారేజ్ అండి మీకు? కాలేదండి. కాలేదా? ఎవరన్నా ఉన్నారా పిల్ల? అవునండి, ఉంది. చెప్పండి, ఎంత చదువుకుంది? ఇంజనీరింగ్. ఇంజనీరింగ్ చేసిందా? అవునండి.
సూపర్. జాబ్ ఎత్తుందా? ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారండి. ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారా? ఒక పాప ఒక బాబు నాకు. ఎవరికి? నాకే. మీకు ఒక పాప ఒక బాబా? కాదండి, ఇంజనీరింగ్ చేస్తుందని అన్నారు కదా, ఎవరు అమ్మాయి పిల్ల కావాలి అన్న, నేను పెళ్లి చేసుకుంటా. అవునండి. సో చూడండి, మరి సంబంధాలు చూడండి, ఓకేనా? మీకెందుకు? నేను పెళ్లి చేసుకుంటా. మరి రాండి, ఫోటో పెడతా మీకు. అవునా? అవును. అయితే తప్పకుండా అండి, అయితే చూస్తా. మీ నెంబర్ చెప్పండి. లైవ్ లో చెప్తున్నా, నా పని పసక్క అవుతుంది. సో నేను మరీ చిన్నపిల్లనండి, ఇప్పుడే నేను పెళ్ళి అది ఇది చేసుకోలేను, ఇంకా చాలా టైం ఉంది. ఒకవేళ చేసుకునే ఉద్దేశం ఉంటే నేను జరినాక చెప్తా, ఓకే? ఇప్పుడు రీసెంట్ గా క్రాస్ అయినాయి. 11 ఇయర్స్. 11 ఇయర్స్. 7 మొన్న 3 ఇయర్స్ బ్యాక్. హలో, చెప్పండి. హలో తమ్ముడు. జరినక్క, ఏం పెళ్లి చేసుకుంటావా? నువ్వు వద్దు, వాళ్ళ అమ్మాయిని మా ఆడబిడ్డ. ఓకే ఓకే, చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు మీ అమ్మగారు. మా అమ్మ కాదు, మా అత్తయ్య. సారీ, మీ అత్తయ్య గారు చాలా యాక్టివ్ ఉన్నారు, చాలా ఫన్నీగా మాట్లాడుతున్నారు, చాలా చాలా అంటే చాలా హ్యాపీ. అవునా? సూపర్. సో మొత్తానికి అయితే అల్లుని వేసేసుకుందామని ఫిక్స్ అయిపోయిందా? ఫిక్స్ అయింది. ఓకే సూపర్. ఓకే జరినక్క, ఇప్పుడు మనం ఒక డీల్ మాట్లాడుకుందాం. మధ్యలో వేరే కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు అత్తగారికి చెప్పండి. ఇప్పుడు మన ఇద్దరికి అత్తనే అవుతుంది కదా. అత్తగారికి చెప్పండి, కట్నం ఎంత ఇస్తారు? నిలువెత్తు బంగారం. మనం ఒక 50-55 అలా ఉంటాం. నేనే బంగారం అన్న? మీరు కాదు, మా పాపే బంగారం. ఓహో, తిరగటం కూడా కష్టమే మీకు. అమ్మ బాబోయ్, మాట్లాడలేరు. మీ పాప బంగారం అయితే నేను ప్లాటినం కదా అత్త. ప్లాటినానికి చాలా డిమాండ్ ఉంది, చాలా రేట్ ఎక్కువ. కావాలంటే మా బావ అని అడుగు, మా బావ చెప్తాడు. డైమండ్. అక్క, డైమండ్ అంట. బావ గురించి చెప్పక్క, మన బావ గోల్డ్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఫర్ ఫన్ చాలా ఎంటర్టైన్ చేశారు నన్ను. సో ఇక్కడ కూడా చాలా మంది ఎంటర్టైన్ అయ్యాం. సో మనం ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. అండ్ నైస్, సూపర్ కదా, చాలా బాగా మాట్లాడేశారు. సో మనం అందరి వండాం కాబట్టి అలా వెళ్ళిపోతుంటాం, సరదాగా రిసీవ్ చేసుకుంటుంటాం, చాలా బాగా మాట్లాడతారు. ఇప్పుడైతే ఇంకో కాల్ ఆల్రెడీ ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో. ఓకే, కాల్ కట్ అయిపోయింది, ఫోన్లే. ఇప్పుడైతే ఇంకో కాల్ ఆల్రెడీ ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? కవిత. కవిత, కవిత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాదా? మీది హైదరాబాదే, మాది హైదరాబాదే. మేము నిన్నటి నుంచి చూస్తున్నామండి మీ ఛానల్. ఫస్ట్ పైసా వస్తుంది చూసాం నిన్న ఈవినింగ్. ఓకే, మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారా మీరు ఎంత మంచివారో, పైసా వసూల్ నుంచి లెహరాయిలోకి దూకేశారు మీరు. అంటే మేము అంత పిల్లలు బిజీ బిజీ ఉంటాం కదా, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంట్రెస్ట్గా చూసినాను మీ ప్రోగ్రామ్ నిన్న ఈరోజు. సూపర్ అండి. సో మొత్తానికైతే పిల్లల ఇబ్బంది అంతా పక్కన పెట్టేసి, వాళ్ళని స్కూల్కి పంపించేసి, మొత్తం రిలాక్స్ అయిపోయి హ్యాపీగా తినేసి టీవీ ముందు కూర్చొని నా షో చూస్తున్నారు, అంతేనా? దండండి, ఇదే కంటిన్యూ గారు ఈరోజు. ఓకే, సూపర్ అండి. కవిత గారు, ఇప్పుడు చెప్పండి, మీకు లవ్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది, మీ అభిప్రాయం? లవ్ మీద అంటే చేస్తే సిన్సియర్గా లవ్, మ్యారేజ్ చేసుకోవాలండి, మళ్ళీ బ్రేకప్ అవ్వకూడదు. ఓకే, అట్లా అయితేనే లవ్ చేయాలి, లేకుంటే చేయొద్దు. ఓకే, కాకపోతే ఏంటంటే మనం అనుకోలేము కదా, అంటే బ్రేకప్ అవుతుందా అవ్వదా, చేసుకుంటామా లేదా. బట్ ఏంటంటే లవ్ అయితే కంటిన్యూ చేస్తాం,
బట్ అది అవుతుందా లేదా అనేది కొంచెం మన చేతిలో ఉండదు. అది మన చేతిలోనే ఉంటుంది, ఎందుకంటే మనము చేసిన తర్వాత అబ్బాయి అమ్మాయి సెటిల్ అయిన వరకు కంట్రోల్, మనం సెటిల్ అయిన తర్వాత చేసుకుందామని ఫిక్స్ అవ్వాలి. అదే కదా సిన్సియర్ లో. ఈ మధ్యలో అమ్మాయి కొంచెం అటెండ్ చేసిన, అబ్బాయి కొంచెం అటెండ్ చేసిన, ఏంటి పరిస్థితి? అంటే అది మనది టైం పాస్ లవ్ అనుకోవాలి. అయితే వాళ్ళది లవ్ కాదంటారా? కాదు, సిన్సియర్ అయితే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తేనే సిన్సియర్ నాకు తెలుసు. సూపర్ అండి, మంచి మంచి గోల్డెన్ వర్డ్స్ చెప్పారు. సీరియస్గా సీరియస్గా సిన్సియర్ లవ్ అంటే అలానే ఉంటుంది. అంటే ఒక్కసారి మనం లవ్ చేయాలి అని ఫిక్స్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎంత ఎదురైనా అని ఆ చేయి పట్టుకొని అలానే ఉండాలి. సో వెయిట్ చేయాలి, ఇంట్లో ఒప్పించుకొని చేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి కదా. సో ఈ అబ్బాయి కొంచెం పొరపాటు చేసిన, అమ్మాయి కొంచెం పొరపాటు చేసిన అదంతా బ్రేక్ అయిపోయి ఎటో పోతుంది. అంటే కొందరు స్టడీ పరంగా కూడా వాళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా లాంగ్ జర్నీ, అలా ఉన్నా కూడా వెయిట్ చేసి మరి చేసుకోవడం నా ఒపీనియన్ అండి. ఎక్కడున్నా కానీ ఒకరి మీద ఒకరు నమ్మకంతో ఉంటే బాగుంటుంది. అదే ఒక అండర్స్టాండింగ్తో నాకోసం ఆ అబ్బాయి అక్కడ వెయిట్ చేస్తున్నాడు, నాకోసం అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తుందని మనం ఎంత బిజీలో ఉన్నా ఈ ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టుకొని వర్క్ చేసుకోవాలి. ఇక అలాంటిది అటు ఇటు కాదు అని అంటే గిట్ల లాస్ట్కు చిరిగిపోయిన ఇస్తారాకైతే కదా. సూపర్ అండి. సో మీ లైఫ్ ఎలా ఉంది, మ్యారేజ్ లైఫ్ బాగుందా? బాగుంటామంటే 50-50. ఇప్పుడు మా పిల్లలు చిన్నగా ఉన్నారు, వాళ్ళు కొంచెం పెద్దగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కదా, అప్పుడు ఫ్రీగా రిలాక్స్ ఉండొచ్చు. డన్ డన్. అంటే ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, నేను పెళ్లి చేసుకోమంటారా వద్దంటారా? చేసుకోమంటారా? లేదండి, మీరు ఇంత ఇబ్బంది పడుకుంటూ చెప్తున్నారంటే అద్దు అన్నట్టు వినబడుతుంది నాకు. అంటే ఎందుకు ఇబ్బంది పడ్డా అంటే లవ్ మ్యారేజ్ లాంగ్ సంతోషంగా ఉంటాం. అరేంజ్ అంటే 10-15 ఇయర్స్ వరకు ఒకరినొకరు అర్థం చేసుకోవడం, డిస్టర్బెన్స్ రాకుండా తొందరగా లైఫ్. సో ఇప్పుడు ఏమంటున్నారంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటారా లవ్ మ్యారేజ్ చేసుకోమంటారా? మనం వాళ్ళని అర్థం చేసుకున్న వరకు పిల్లలు వస్తుంటారు, మన పిల్లలు టైం పడుతుంది. ఓకే, సో మొత్తానికి ఏదో మ్యారేజ్ చేసుకోమంటారు ఇక్కడికి వెళ్ళి, అంతేనా? థ్యాంక్ యూ అండి. సో చేసుకుంటాం, ఇంకా చాలా టైం ఉంది. చేసుకునేటప్పుడు వెడ్డింగ్ కార్డ్ని కెమెరా ముందు పెడతా, అందరూ ఆహ్వానితులే. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకో కాల్ ఆడే ఉంది, తీసుకొని మాట్లాడేద్దాం. హలో, హాయ్. మీ పేరు? హలో, హలో. మీ పేరు? నవ్య. నవ్య, లాస్ట్ లక్కీ కాల్ నీ తెలుసా? అప్పటి నుంచి లైన్ లో ఉన్నా. అవునా? ఎప్పటి నుంచి ట్రై చేశారు కాల్ని? సూపర్. సో ఫైనల్ గా కాల్ కనెక్ట్ చేసుకున్నాం. ఓకే, షార్ట్ గా స్వీట్ గా అడిగేస్తా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడా? ఏంటి లవ్ టైం పాస్ కి చేస్తావా? కాల్ కాదమ్మా. నీకు లవర్ ఉన్నాడా? లేడు. చేసావా ఇంతకు ముందు? ఓకే, ఫ్యూచర్లో చేయాలనుకుంటున్నావా? లేదు. సో మొత్తానికి అయితే ఇంట్లో వాళ్ళు చెప్పిన మ్యాచ్ చూసుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు, అంతేనా? ఎలాంటి బాయ్ ఫ్రెండ్, ఒకవేళ నీకు వస్తే ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు? నిన్ను కేరింగ్గా చూసుకోవాలి, నీ బట్టలు మడత పెట్టాలి, బోళ్ళు తోమాలి, ఇల్లు ఉడవాలి, ఇవే కదా, అంతేనా నవ్య? ఓకే, టైం అయిపోయింది నవ్య. సో కాసేపు సరదాగా మాట్లాడదాం అనుకున్నా, సో సారీ మిస్ అయిపోయింది, లేదంటే చాలా నిన్ను నవ్విచ్చేవాడిని, బట్ చెప్పలేం. ఓకే, రేపు మళ్ళీ కాల్ చేయి, ఫస్ట్ లక్కీ కాల్ నీదే అవ్వాలి, మాట్లాడేసుకుందాం సరదాగా, ఓకేనా? సో ఇది ఈరోజు మన లెహరాయి షో. రేపటి మళ్ళీ మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తా, అప్పటివరకైతే మన షోని ఇలానే చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్, మిస్ యూ, లవ్ యూ, జై హింద్.